పదవ అధ్యాయము ఆజామీనుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని శ్రేష్ట ఈ ఆజామీనుడు ఎవడు వాడి పూర్వజన్మ మెటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసియుండెను ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయినా తరువాత నేమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించను అంత నా ముని శ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక ఆజామీనుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరుడు తమ ప్రభువు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము ఆజామీనుని తీసుకుని వచ్చుటకి వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి ఆజామీనుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి మేము చెయ్యునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయ విన్నవించుకొనిరి అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో ఆజామీనుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున స్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక ఆజామీనునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను ఆజామీనుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠుడై వ్యభిచారి అయి శివా ఆరాధన చేయక శివాలయం యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికొక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు నటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననిను అందులో కామె చేదరించుకునుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకునుటకు నీళ్లు కూడా ఈక అతని వంక కన్నీ చూడక వీటినిపై మనసు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంత ఆమె భర్త చేత నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసి వేసెను అతడు చెయ్యునది లేక భార్యపై విసుగు జనియుంచుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి విడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరిన అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలి వాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చెయ్యజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయిను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు వడిగట్టితిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచికు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపిను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదముల పైబడి తన తప్పునకు క్షమించామని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలింబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను రాలయ్యను నాకు శివార్చకునకు నేతియు వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచు మరణించిను అతడు రౌరవాది నరక కూపముల బడి నా బాధలు పొంది మరలా మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు చేత ఆజామీనుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనల అనుభవించి ఒక మాలవారి గంట జన్మించును ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడా శిశువుని తీసుకుని పోయి అడవియందు వదిలిపెట్టెను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనిను ఆ బాలికనే ఆజామీనుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే

ಕಾರ್ತೀಕ ಮಹಾತ್ಯ ಮಂದಲಿ ದಶಮಾಧ್ಯಾ ಪದವರೋಜು ಪಾರಾಯಣಮು ಸಮಾಪ್ಥಮು.